మీ నాన్న నేను తాతేం చేస్తావు అలా అడిగారు అన్నమాట. అలాగే మీ పిల్లలు అన్న పుట్టడం అదే కొద్ది అలా ప్లానింగ్ అని ఉందా లేకపోతే ఏంటి? అప్పుడు అదొకటే ఉంటుండే, పప్పన్నం పిల్లలు సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా. ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది, వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర కొంచెం మనం ఏమైనా సాధించాలి కదా ఫస్ట్. వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఇది చేయడానికి టైం ఉండట్లేదు. మళ్ళీ పిల్లలు అది ఇది అది చాయిస్ అనిపిస్తుంది. ఏమో కనబుద్ది అయ్యి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో, ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతానికి లేదు అంటే ఎన్ని జనరేషన్ పిల్లలందరూ కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి. అప్పుడు జనరేషన్ ఏంటంటే పెళ్ళి అయితే చాలు వెంటనే తాతయ్య పోతాను మామ అయిపోతాను అలా అనేవారు అన్నమాట. అందుకు నేను అడుగుతున్నాను అదే, మీరేంటి సెటిల్ అవ్వాలి డబ్బులు సంపాదించాలి. డబ్బు అని కూడా కాదు, ఏమో ఇంకా మైండ్ సెట్ ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలే కదా. ఇప్పుడు మాకు ఈ కంపెనీకి ఫార్మింగ్ కి ఇవన్నిటికే టైం సరిపోతలేదు. ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే అయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే ఏమనిపించదు, కానీ నువ్వు వెయ్యలేక దీనికి లేస్తే వాడు జీవితాంతం నిన్ను అంటాడు. పెద్ద అయినాక కూడా నువ్వు నాకు మామూలు స్కూల్లో చదివించినావు, నాకు ఇంగ్లీష్ మంచి రాదు, మామూలు స్కూల్లో చదివించినావు అందుకే నా బతికి ఇట్లుంది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు. ఆ పరిస్థితి ఉండరా అదేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వే నువ్వే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, నేను 10వ మెట్టు వరకు ఎక్కిన 11వ మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి, కానీ మళ్ళీ వాణ్ణి కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు అనరాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి, అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు. అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే కొంచెం అన్న కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం. అంటే బయట వరండాలో పండ పెట్టి దోమలన్నీ కరిచి అని డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి కొట్టించి హాయిగా పెంచడం కరెక్ట్ కదా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.